గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగొరవై నమ శుక్లాంబరం విష్ణుం శిశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్సర్వ విఘ్నోపశాంత వాగర్ధవివ సంపృత వాగర్ధ ప్రతిపత్త జగద పితర వందే పార్వతీ పరమేశర నారాయణం నమస్కృత్య నరం నమస్కృత్యరం నరోత్తమం సరస్వతీం వ్యాసం తోజయముదీరే విమలపట కమలూట పుస్తకరుద్రాక్షస్తటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి హరి ఓం పరమేశ్వర పరమేశ్వరస్వరు నమస్కారం నిరవద్యా తరువాతి నామ నిరవద్య అంటే అవధ్య ఏదో కానిది నిరవద్య అప్పుడు ఏది అవధ్య అది కదా ప్రశ్నే నిందితమైన చేష్టితములు ఎవరి ఎందున్నాయో ఎవరి ఎందు ఆ వికారములు ఉన్నాయో అది అవధ్య నిందితమైనటువంటి పనులు చేశారనుకోండి అన్నీ ఎప్పుడు చూసినా ఒక్క మంచి పని లేదు ఒక్క మంచి గుణం లేదు అసలు మంచిది ఒకటి సంకల్పం లేదు ఎప్పుడూ చెడు సంకల్పాలే ఎప్పుడూ చెడు పనులే అనుకోండి మీరు తలుచుకుంటారా వాళ్ళు తలుచుకుంటారా వాళ్ళని అనుకరిస్తారా వాళ్ళ ఛాయాచిత్రం పెట్టుకుంటారా ఇంట్లో వాళ్ళు చెప్పినట్టు బ్రతకాలండి మనం అని అవన్నీ రాసుకుంటారా చెయ్యరు కదా ఎవరు చెప్పినటువంటిది చేస్తారు ఎవరు సత్కర్మాచరణము చేస్తుంటారో కనీసం కొంతలో కొంత కొన్ని మంచి మాటలైనా వినపడుతుంటాయో వాటిని దృష్టిలో పెట్టుకుంటారు ఇప్పుడు అమ్మవారి విషయం దగ్గరికి వచ్చేటప్పటికే ఉండే లక్షణం ఏమిటంటే ఆవిడ నిరవద్య నిరవద్య అన్న మాటకి అన్వయం చెప్పవలసి వస్తే అవదనీయ అవధ్య పదవ్యక్తాయాం వాచి అంటే నువ్వు ఎవరి పేరు ఉచ్చరించడానికి మంచిదో ఎవరిని పూజించడం మంచిదో ఎవరిని స్మరించడం మంచిదో ఎవరిది ప్రసాదంగా తీసుకోవడం మంచిదో ఎవరి అనుగ్రహాన్ని నువ్వు ఎప్పుడూ ఉండడం మంచిదో ఎవరు నీకు క్షేమాన్ని ఇవ్వగలరో ఎవరు నీకు యోగాన్ని సిద్ధింపచేయగలరు నువ్వు మనసుని కానీ శరీరాన్ని కానీ ఎవరి దగ్గరికి చేరుస్తూ చేరుస్తుండడం యోగ్యమో వారు నిరవధ్య అంటే మీరు స్మరించిన ఆవిడిని స్మరిస్తే మంచిది పూజిస్తే ఆవిడిని పూజించడం మంచిది చెబితే ఆవిడ గురించి చెప్పడం మంచిది అప్పుడు ఏమవుతుంది మీరు తరిస్తారు తప్ప ఎందుకు తరిస్తారు అంటే నిందితమైన విషయములు ఆమె ఎందు ఎప్పుడూ ఉండవు నిందింపదగినది అంటే నిరసింపదగినది అది అలా ఎలాగండి అనడానికే ఆమె ఎందు అసలు ఉండవు అవగుణములు లేవు కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది అంటే మీరు ఆమెను కీర్తించిన ఆమె గురించి మాట్లాడినా ఆమెని పూజించిన ఆమెని స్మరించిన చింతించిన ధ్యానం చేసిన ముట్టుకున్నా ప్రసాదం తీసుకున్నా పాదముల మీద ఒక పువ్వు పెట్టినా మీరు ఏ రకంగా ఆవిడతో సంబంధాన్ని పెట్టుకున్న అది ఏ భావనతోనైనా పెట్టుకోండి ఏ భావనతో అమ్మవారితో సంబంధం కలిగిన అది అనుగ్రహమునకే కారణమవుతుంది ఎందుకంటే ఆవిడ లక్షణం అనుగ్రహించడమే తప్ప నిందించేటటువంటి పని ఆవిడ ఎందు ఉండదు కాబట్టి ఆమెను ముట్టుకున్నవాడు ఆమెను స్వరించినవాడు చింతించినవాడు పూజించినవాడు చెప్పినవాడు తరించడమే తప్ప పాడవడం ఉండదు అది నిరవధ్య ఇదే పోతన గారు భాగవతంలో అంటారు కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు వైరక్రియా సామాగ్రించి చుపాల ముఖ్య నృపతులు సంబంధులై వృష్ణులన్ ప్రేమన్ మీరలు భక్తి మేము ఇది చక్రింగంటి మెట్లైన నుమ ధ్యాన గరిష్ఠులైన హరిచందన్ వత్సు ధత్తీశ్వర అంటారు కామోత్కంఠత గోపికల్ గోపికలు కామోత్కంఠత చేత పట్టుకున్నారు కృష్ణపరమాత్మని తరిచిపోయారంతే ఎందుకంటే అది భగవత్ స్వరూపం కామోత్కంఠత గోపికల్ భయమునం కంసుండు కంసుడు బాబోయి నన్ను చంపేస్తాడేమో నన్ను చంపేస్తాడేమో నన్ను చంపేస్తాడేమో అని భయంతో పట్టుకున్నాడు ఎలా పట్టుకున్నా కృష్ణుడిని పట్టుకున్నాడు కృష్ణుడిని స్మరించాడు తరించిపోయాడు వైరక్రియా శుపాల ముఖ్య నృపతుల్ శత్రుత్వం పెట్టుకుని కృష్ణుడు శత్రువు అనుకుని ఎప్పుడూ కృష్ణుణ్ణి స్మరించారు ఎందుకని మరి శత్రువుని స్మరిస్తారు కదా బాబాయ్ పెరిగిపోతున్నాడు బాబాయ్ అంత వాడైపోతున్నాడు ఇంత వాడైపోతున్నాడు అంత బలవంతుడు అంత కీర్తివంతుడు మన్నీం చేసేస్తాడు శత్రుత్వం పెట్టుకున్నప్పుడు ఆ భావన చేత స్మరించారు శిశుపాల ముఖ్య గృపతులు సంబంధులై వృష్ణులు కృష్ణ పరమాత్మ మా బంధువు అని స్మరించారు ప్రేమన్ మీరలు ఎవరు మీరలంటే మీరు ప్రేమతో మీరు అంటే ఎవరెక్కడ నారదుడు ధర్మరాజు గారితో చెప్తున్నాడు ఓ పాండవులారా మీరు ప్రేమతో పట్టుకున్నారు ప్రేమం మీరలు భక్తి మేము అంటే నారదుడు చెప్తున్నాడు కాబట్టి భక్తితో మేము పట్టుకున్నామని నారదాదులు చెప్పినట్టు భక్తి మేము ఎవరు ఏ భావంతో పసి పసిపిల్లాడు తెలియదని వాడికి ఏమి అదేంటండి ముట్టుకున్నా కాల్చేయడమే అంటే అగ్ని కాల్చేస్తుంది దాని లక్షణం ఎలా పట్టుకున్నా అగ్ని కాల్చినట్టే ఏ భావనతో ముట్టుకున్నా పరమేశ్వరుడు అనుగ్రహించేస్తాడు అది భగవం లక్షణం అదే నిరవద్య కాబట్టి ఇప్పుడు మీరు భగవంతుడి విషయంలో ఏం చేశారు ఏం చేసినా అంతే శ్రవణం కీర్తనం విష్ణో స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం నివేదనం నవ విధాలుగా ఏ రూపంలో పట్టుకున్నాని భక్తే శ్రవణం విశేషమైనటువంటి భక్తితో వింటున్నారు చాలా భక్తితో వింటున్నారు అంతే అదే తపస్సు శృణ్వంతపహ అదే అనుగ్రహం భగవంతుడి కదా గురించి కదా విన్నారు ఆయన గురించి విన్నది చాలంతే ఇంకా వేరే అక్కర్లేదు అదే కదా పరీక్షిత్తు చెప్పింది నేటికి ఏడవ రోజు నేను పడిపోతాను కానీ నాకు దాని గురించి ఏ విధమైనటువంటి భయం లేదు కానీ నాకు కావలసినది నేను ఎప్పుడూ హరిస్మరణ పొందేటట్టుగా నాకు ఏది వినిపించాలో అది వినిపించండి అని అడిగాడు విని పరీక్షిత్తు తరించిపోయాడు కీర్తనం పరవశంతో చెప్పాడు శుకుడు మామూలుగా చెప్పింది కాదు కీర్తనం అంటే అది ఎలా ఉంటుంది అంటే పారవశ్యం అది చెప్పడమే చాలు అన్న సంతోషం తప్ప అది చెప్పడం మొదలు పెడితే ఇంకా ఏది జ్ఞాపకానికి వచ్చి ఇది నీరసపడ్డం అన్నది ఉండదు అంత సంతోషం చెప్పడం మీద ఉంటే కీర్తనం అంటారు అసలు ఆయన ఎక్కడ నిలబడడు ఆవు పాలు పితికిన సే అంతసేపు కన్నా కూడా ఏ ఇంటి ముందు నిలబడడు శికుడు సంఘం ఏర్పడుతుందని అటువంటి వాడు ఏడు రోజులు భాగవతం చెప్పాడు కూర్చుని పరీక్షిత్తు కోసం పరవశించి చెప్పాడు పరవశించి చెప్పడం అంటే ఎలా అంటే ఒక బిందె పట్టుకెళ్ళి నీళ్లు పడుతుంటే ఆ గొట్టం కింద పెట్టారు అనుకోండి బిందె నిండిపోయింది బింది నిండిపోయిన తర్వాత ఇంక పట్టకపోతే నీరు ఏం చేస్తుంది అంచుల మించి అన్ని వేపుల నుంచి కారిపోతుంది ఒక్క వేపు నుంచి గారిపోతే ఒక అన్నంలో ఉంటే అందులో గారిపోయినట్టు అన్ని వేపుల నుంచి కారిపోతుంది అంచుల మించి భగవంతుని యొక్క గుణములను అనుభవించినటువంటి కారణం చేత లోపల కలిగినటువంటి మాధుర్యంతో కూడినటువంటి అనుభూతి ఇక పట్టక వాగ్రూపాన్ని పొంది బయటికి పొంగి పొరలి ప్రవహిస్తే అది కీర్తనం అట్లా చెప్పేవాడు దొరికి వినేవాడు దొరికితే అది తీర్థం అందుకే ఇద్దరే ఉంటారు భగవద్గీత అంతే ఆదిత్య హృదయం అంతే భాగవతం అంతే కాబట్టి పదివేల మందికి చెప్పినా ఎవరో ఒకడు ఉంటాడు జిజ్ఞాసు ఎవరో ఉంటారు వాళ్ళ కోసం భగవత్ ఏం చేస్తుందంటే నువ్వు వెళ్ళి చెప్పని పంపిస్తుంది ఎవరో ఉంటారు వాళ్ళు ఎవరు చెప్పేవాడికి తెలియకపోవచ్చు ఒక్కసారి కానీ వాళ్ళ కోసం చెప్పిస్తూ ఉంటుంది వాళ్ళను అనుగ్రహిస్తూ ఉంటుంది కాబట్టి కీర్తనం సుఖబ్రహ్మ కీర్తించి తరించిపోయాడు శ్రవణం కీర్తనం స్మరణం ఏది చేస్తున్నా భగవంతుడే గుర్తొచ్చాడు పానీయంబులు త్రావుచున్ భాషించుచున్ భాషించుతున్ నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుతున్ సంతత శ్రీనారాయణ పాద పద్మయుగళి చింతామృత సంతానుండై మరచంచురారిసుడే తద్విశ్వమున్ భువరా ఏది చేసినా భగవంతుణ్ణి తలుచుకుంటూ ప్రహ్లాదుడు తెరించిపోయాడు స్మరణం పాదసేవనం ఎప్పుడు చూసినా భర్తగారి ఇలా ఒత్తుతూనే ఉంటుంది ఒళ్ళో పెట్టుకుని అంటే ఆయనకి కాళ్ళు నిప్పులండి ఆయన అలాగే చేయించుకుంటూ ఉంటాడండి ఆవిడతోటి అని హాస్యమా అందుక కాదు మీ పాదములను నేను అనువర్తిస్తాను అని ఆవిడ పాదాల దగ్గర కూర్చుంది ఆయన ఎక్కడ పెట్టుకున్నాడు గుండెల్లో పెట్టుకున్నాడు లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం ఈశానాం జగతోస్య విష్ణోః పరాం ప్రేయసీం తక్షాంతి సంవర్ధినీం ఆవిడ లక్ష్మీ లక్ష్మీమహీతదను రూప నిజానుభావీమీకర పల్లవానా రాగౌ శ్రీ సాంద్రరాగౌ చరణౌ శరణం ప్రపద్యే ఆవిడ ఆయన కాళ్ళు ఒళ్ళో పెట్టుకుని ఆ చేతులతో ఇలా నొక్కుతుంటే ఎర్రగా ఉంటాయేమో ఆ చేతులు ఆయన పాదాలు అలాగే ఉంటాయి ఆయన పాదాలు కూడా దర్శించేటటువంటి నేత్రంతో దర్శిస్తే తామ్రౌ దరజ్జితి పరాజిత పద్మరాగౌ రాగౌ బాహ్యైర్వహిరీభూత మహేంద్రనీలవు ఉద్యున్నకాంశు భిరదస్త శశాంక భాసౌ శ్రీవేంకటేశరణవు శరణం ప్రపదీ పైన ఇంద్రనీలమణులు ఎలా ఉంటాయో అటువంటి నలుపు అదేదో బొగ్గు నలుపు కాదు ఇంద్రనీళముణుల కాంతులు ఉంటాయి ఉపరితలంలో అడుగున చూస్తే ఆ అడుగున పద్మరాగముడు ఎలా ఉంటాయో అంత ఎర్రగా ఉండి అందులో ఏవో గీతలు కనబడుతూ ఉంటాయి గులాబీ రంగులో ఉండి పాదాలు ఆ గులాబీ రంగులో ఉన్నటువంటి పాదాలలో అసలు ఆ గులాబీ రంగే అంత అందం అందులో చక్కటి గీతలు కనపడుతుంటాయి అవి దివ్య చిహ్నములు రేఖావయద్ధసుధాక లచాత పత్రజ్రాంకుశాంబు రుహకల్పక శంక చక్రై భవ్యైదలంకృత పరతత్వ చిహ్నై శ్రీవేంకటైచరణ శరణం ప్రపద్యే ఆ పాదాలు పట్టేటప్పుడు అబ్బా నా అదృష్టం నేనే పడుతున్నానని ఆవిడ ఒక్కతే పడితే ఒక కాలే పట్టాలని ఆవిడే అనేక రూపాలు పొందించింది లక్ష్మీ మహీ తదను రూప నిజానుభావ దివ్య మహిషీకర పల్లవానాం ఆరుణ్య సంక్రమణ తక్కిల సాంద్ర రాగౌ పడుతుంటే అసలే ఎర్రటి చేతులేమో ఆ నొక్కుతున్నప్పుడు నొచ్చి ఇంకా ఎర్రగా అయిపోతే ఆ నెత్తుటి కాంతులు ఆయన పాదాల మీద పడ్డాయిట నీలతోజల మధ్యస్థా విద్యుల్లేకే భువాస్వర నల్ల మబ్బు మీద మెరుపు వస్తే ఎలా ఉంటుందో అట్లా ఆమె ఎరుపు కాంతులు పాదాల మీద పడుతుంటే ఆవిడ ఒత్తుతోంది అప్పుడు ఆవిడ ఆ పాదాలు అలా పెట్టుకోవడానికి ఇలా పద్మాసనం వేసుకు కూర్చుంటే ఒక్కరికాలే గులాబీ రంగులో చిన్నది కనపడుతుంటే పెద్ద పెద్ద స్వామి పాదాలు ఇటువైపు కనపడుతుంటే ఇటు పక్కకి వెళ్ళి కొంచెం జాగ్రత్తగా చూస్తే లక్ష్మీదేవి ఒక పాదమే చిన్నది పద్మాసనం వేసుకుని గులాబీ రంగులో కనపడుతుంటే ఆవిడ చేతులు ఇలా పెట్టి ఒత్తుతూ ఇంతకన్నా ఏం కావాలి అని అస్తమానం కాళ్ళొత్తించుకుంటున్నాడని చూడకు ఇది నా సౌభాగ్యం నువ్వు అది కోరుకో అని చెప్పి ఇలా వస్తున్న వాళ్ళ వంక చూస్తుంటే అది చూసి మనం ఎంత తరిస్తాం ఎంత ఆనందంగా ఉంటుంది కాబట్టి అట్లా పాదసేవనం చేసి లక్ష్మీదేవి తరించి వెనక్కి రెండు స్మ శ్రవణం విని పరిషిత్ కీర్తనం శుకుడు శ్రవణం కీర్తన విష్ణో స్మరణం ప్రహ్లాదుడు పాదసేవనం లక్ష్మీదేవి బహుకాలంబు తపించి వ్రతముల్ పాటించి కామించి నీ మహనీయోజల పాద రేణుకణ సస్పర్శాధికారంభు శ్రీ మహేాలక్నము తులి కాంచనది నేమంబెమియుంలేక యుగాహతింబడ చెనీడ చద్భుతం ఈశ్వర అంటారు కాళీ మధ్రంలో పోతనగారు ఏమదృష్టమయ్యా నువ్వు వీటి తలల మీదకి ఎక్కి నాట్యం చేస్తున్నావా పెసదామోదరు పాదఘాతనగతుల్ వేవేల చందంబులన్ ప్రసభాటోపముచూప బాపపణ భృచ్చటామండలం వసహంబై పగిలెన్ మణుల్ చెదరగా నాశ్యంబులన్ శోడితం పెసగన్ ధంస్థలు నుగ్గుగాక గరళ బహ్ వెల్వడన్ అలా తలల మీద నాట్యం చేసావా లక్ష్మీదేవి అంతటిది బహుకాలంబు తపించి వ్రతములు పాటించి కామించి నీ మహనీయోజ్వల పాద రేణు కణ సంస్పర్శాధికారంబు శ్రీ మహిళారత్నము తొలికాంచే అంత తపస్సు చేసి అంత వ్రతాలు చేసి అన్నీ చేస్తే ఆవిడకి పట్టిన అదృష్టం ఏమిటంటే ఆయన పాదములను స్వతంత్రంగా ముట్టుకోగలదు పాద రేణువుని తీసి తల మీద పెట్టుకోగలిగింది లక్ష్మీదేవి ఎంత అదృష్టవంతుడయామా ఆయన కాళీయుడు ఏ పాపం చేస్తేనే ఎక్కి నాట్యం చేశావుగా అన్నారు కాళీయుడి భార్యలు కాబట్టి పాద సంవాహనం చేసి లక్ష్మీదేవి తరించి మళ్ళీ వెనక్ మీరు మర్చిపోకూడదు స్మ శ్రవణం కీర్తనం స్మరణం పాదసేవనం అర్చనం పృథుమహారాజు వందనం అక్రూరుడు ఎందుకని రథంలో వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ కిందకి చూశాడు ఆవుల్ని దూడల్ని తోలుకుంటూ బలరాముడు కృష్ణుడు వెళ్ళిపోయారు అప్పటికే చేకటపడుతోందిగా ఆ పాదముద్రలు కనపడ్డాయి సాయంతని ప్రతిగృహం పశుబంధనార్థం గచ్చంతమచ్యుత శిశుం ప్రణతోస్మి నిత్యం అంటాడు వీరాచకుడు శ్రీకృష్ణ కర్ణామృతంలో ఆ ఆవుల్ని దూడల్ని తోలికి వెళ్ళిపోయినటువంటి ఆ చిన్ని కృష్ణుడు యొక్క పాదముద్రలు అది కూడా అబ్బబ్బా ఏమి వర్ణించేశాడు అసలు బాలాయ నీలవ పుషే నవ జాలాభిరామ జగనాయ దిగంబరాయ శాద్దుల దివ్యన కభూష భూషితాయ నందాత్మజాయ నవనీత భుషీణ మస్తే ఏమీ బట్టలు కట్టుకోకుండా చిన్న పిల్లాడు కపిలేశ్వరపురం వాళ్ళు వేశారు భాగవతం మీద ఒకసారి ఆ బొమ్మ చక్కగా చిన్న ఆ మొలత్రాడోటి బంగారపు మామిడి పిందెలిది కట్టుకుని మెళ్ళ ఓ పులిగోరు వేసుకుని ఓ చేతిలో వెన్నముద్దట్టుకుని వీధిలో నిల్చున్నట్ట నా మనసు చిక్కుకుపోయింది ఆయన మీద అన్నాడు లీలాసుకుడు పుషే నవకింకి నీక జాలాభిరామ జఘనాయ దిగంబరాయ శార్దూల దివ్య కభూష నభూషితాయ నందాత్మజాయన వనీత ముషే నమస్తే అన్నాడు బాలకృష్ణ స్వరూపంగా అలా ప్రకాశించాడు మహానుభావుడు లీలాసుకుడు తరించాడు దర్శనం చేసి కాబట్టి అధవామీ వెనక్కి రండి వస్తే అర్చనం వందనం అక్రూరుడు ఏం చేశాడు రథం మీద పెడుతూ అటువంటి బాలకృష్ణుడు యొక్క పాదముద్రలు చూశాడు అందులో దివ్య చిహ్నములు కనపడ్డాయి అమ్మ తద్దర్శనాహ్లాద నివృద్ధ సంభ్రమ ప్రేమ్నోర్ధరో మాశ్రుశలాకులుచేష్టత ప్రభోరమున్యం రజాస్ అయ్యమ్మా స్వామి నడిచి వెళ్ళాడు ఇక్కడ ఆయన పాదముద్రలు పడ్డాయి నేను రథం మీద వెళ్తున్నానా అని ఒక్కసారి రథం ఆపి లేచి నిలబడి స్వర్ణదండం బంగారు కర్ర కింద పడిపోయినట్టు రథంలోంచి కింద పడిపోయాడు కింద పడిపోయి అందులో దుల్లేశాడు దొల్లేసి ఇప్పటికీ బృందావనంలో దొల్లుతూ ఉంటారు ప్రభోరమున్యంగ్రిరజాస్వహోయితీ అబ్బాహ నా స్వామి పాద రజస్సు నేను ఒంటికి అంటించుకోవాలని అది ఆయన ప్రీతి అందుకని వందనం అక్రూరుడు దాస్యం అంతటి మహానుభావుడు నూరు యోజనముల సముద్రాన్ని దాటి వెళ్ళినవాడు కానీ ప్రభుకార్య నిర్వహణ ఎందో ఆయన ఇచ్చిన అనుగ్రహమే తప్ప నా గొప్పతనం అండం తన పేరు కూడా చెప్పుకోడు అంత గొప్పగా ఎవరు పట్టుకెళ్ళి ఇచ్చారు రామచంద్రమూర్తి యొక్క ఉంగరాన్ని ఎవ్వరూ వాళ్ళు లేరు ఆయన ఒక్కడే ఆ శక్తి ఆ బలము ఆ ధైర్యము ఆ తేజస్సు అవన్నీ ఉన్నవాడు ఆయన ఒక్కడే పట్టుకెళ్ళి ఇచ్చాడు ఇచ్చిన ఎ అక్కడ అసలు గొప్పగా అవునమ్మా నేనేది తెచ్చాను ఉంగరం అన్నమాట వాళ్ళ దాసోహం కోసలేంద్రస్యలో నేను కోసలేంద్రుడైనటువంటి రామచంద్రమూర్తి యొక్క దాసాన దాసు అని చెప్పుకున్నాడు పైగా జయిచ్చది బలో రామో లక్ష్మణశ్చ మహాబల జయమంత్రం చెప్పినప్పుడు దాసోహం కోసలీంద్రస రామస్యాక్లిష్టకర్మణ హనుమాన్ శత్రు సైన్యాం నిహన్ ఆరుతత్మజ న రావణ సహస్రం మేధ్యే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహర పాతపై సహస్రశ అర్ధయత్ పురీం లంకాం అభివజ్యచ మైథిలీం సమృద్ధాధో గమ్యామి విషతం సర్వరక్షసాం ఎలా వచ్చానో అలా వెళ్ళిపోతాను దాసోహం కోసలేంద్రస్ ఆఖరికి ఉంగరం ఇచ్చినప్పుడైనా పేరు చెప్పుకున్నారా वनरोह महाभागे दू तो रामत रामनामाकितेद्यंगुयक प्रत्यादम तवात तेन दत्म महात्म सामस्वि भद्रंपे क्षीण दुखपलाह्यसी मने को वनरोह महाभागे दूत रामता बुद्धिमंत रामचंद्रमूर्ति दूतनम्मा अंदर तप अवनम्मा पे हनुम अ दासभक्ति की అందుకే మళ్ళీ వెనక్కి రండి శ్రవణం కీర్తనం విష్ణోహ స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం పుత్రస్య సఖేవ సఖ్యు ప్రియప్రియార్హసి దేవసోడుం అంటాడు భగవద్గీతలో నన్ను క్షమించవయా అంటాడు ఎలా క్షమించాలి అంటే పితేవ పుత్రస్య సఖేవ సఖ్యు తండ్రి కొడుకుని క్షమించినట్టు ఒక స్నేహితుడు వేరొక క్షే స్నేహితుణ్ణి అలా క్షమించాలి స్నేహం అన్న మాటయే క్షమించడం ఎందుకని అంటే ప్రేమ ప్రేమించింది నిజం అన్నదానికి గుర్తు తప్పు చేస్తే క్షమించగలగాలి ప్రేమించినదే నిజమైతే మన్నించుటే రుజువు అవుతుంది కాబట్టి క్షమించగలగడం స్నేహానికి సహజ లక్షణం అందుకని చెప్పి పితేవ పుత్రస్య సఖేవ సఖ్యు ప్రియాయార్హసి దేవసోఢుం ప్రియుడు ప్రియురాలిని ప్రియురాలు ప్రియుణ్ణి మన్నించినట్లు మన్నించు ఎందుకంటే వాళ్ళ మధ్య కొంచెం మనసులు అవుతూ ఉంటాయి బాధపడుతూ ఉండడాలు ఎక్కడ ప్రీతి ఉంటుందో అక్కడే ఉంటాయి అవన్నీ అందుకని మళ్ళీ క్షమించుకుంటూ ఉండాలి లేకపోతే బీచిపోవు పగిలిపోవు విరిగిపోవు కదిలిపోవు కాబట్టి పితేవ పుత్రస్య సఖేవ సఖ్యూ ప్రియప్రియాహసి దేవసోడు అలా నన్ను మన్నించు స్నేహితుడిగా అడిగాడు అర్జునుడు సఖ్య భక్తి అందుకని సఖ్యం ఆత్మ నివేదనం చిట్ట చివరి భక్తికి ప్రతీక ప్రహ్లాదుడు బలిచక్రవర్తి మహానుభావుడు ఏకంగా అన్నీ పోయినా కూడా చిట్ట చివరికి నా తల మీద నీ పాదం పెట్టవయా అన్నాడు వామలమూర్తి ఘట్టంలో తప్ప సో అసలు ఎట్టి పరిస్థితుల్లో అన్నీ పోతాయన్న వరుణ పాశాలతో కట్టేసిన నేను అన్నమాట నిలబెట్టుకోలేనన్న మాట మాత్రం అనలేదు అన్నీ పోతాయి రా వచ్చినవాడు విష్ణువురా అన్నా కూడా ఆదిం శ్రీసతికొప్పుపై తనువుపై వంశోత్తరీయంబుపై పాదాబ్జంబులపై కపోలతటిపై పాలిండ్లపై నూత్న చెందు కరంబు క్రిందగుట ఆపై నా కరంబుంట మేల్ కాదే రాజ్యము గిజ్యము సతతమే కాయంబు నాపాయమే ఇచ్చేస్తానని అడిగింది సునృతంబు కాని నుడువదు నా జిహ్వ బొంకజాల నాకు బొంకు లేదు నీతృతీయ పదము నిజము నాశిరమున నెలవి చేసి పెట్టు నిర్మలాత్మ నీ మూడో పాదం తీసుకొచ్చి నా తల మీద పెట్టాయి రెండు పాదాలతో భూమి ఆకాశాలు కొలిచేసావు మూడు అడుగులు ఇస్తానన్నానుగా రమ్మా మానవ కొత్తమ నీ వంచితంబు లేదనకిత్తుని చెమ్మ అడుగుల ఇటు రానిమ్మ కడుగంగ వలయు నేటికి తడయం అన్నాడు కదూ నేను మూడవ పాదం నా శిరస్సు మీద అన్నాడు కాబట్టి ఆత్మ నివేదనం ఎత్ యదశ్నాసి యజశ్నాశి యజుహోషి దాసి యత్ కౌంతేయ తత్ కురుష్వమదర్పణం అంటాడు కృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఎత్ కరోసి నువ్వేం చేస్తున్నావో నాకు ఇచ్చేయి ఎద్జుహోసి నువ్వే హోమం చేసావో దాని ఫలితం నాకు ఇచ్చేయి యశ్శ్నాసి ఏం తింటున్నావో అది నాకు నైవేద్యం పెట్టేయి యశ్నాసి యత్ తపస్యసి కౌంతేయా నువ్వు ఏ తపస్సు చేస్తున్నావో తపస్సు తత్ నాకు నాకిచ్చే నీ సంగతి నేను చూసుకుంటాను నేను కాపాడుతాను సర్వం ధార బహిశాడు ఆత్మ నివేదన అందరూ తెల్లబోయారు కదా దీటి ఇలా కట్టేశాడు ఇంతటి భక్తుణ్ణి అని అందుకని చిట్ట చివర అన్నాడు ఎవ్వని కరుణింప నిశ్చయించితి వాని అఖిల విత్తంబు సంసార గురుమద స్తబ్ధుడై ఎవ్వడు తెగడి లోకమునన్ను ధిక్కరించు వాడఖిలయోనులయందు పుట్టుచు పెరుగుచు పితప విత్త రూప విద్యా బలైశ్వర్య కర్మ జన్మ కర్మ ముడిగి ఏకవిధముల విమలుడై ఎవడుండు వాడు నా కొరకు రక్షింపవలయువాడు నేనున్నానని గుర్తు నన్ను నమ్ముకున్న వాణ్ణి రక్షించాలయా నేను సుతల లోకానికి అధిపత్యం చేస్తున్నాను నా శంఖ చక్రాలు కాపలా ఉంటాయి ఆత్మ నివేదనం బలిచక్రవర్తి కాబట్టి ఈశ్వరుణ్ణి స్మరించిన పూజించిన పట్టుకున్నా విన్నా చెప్పినా తరించిపోలా నిరవ్యా అన్వయం అవలా శ్రవణం కీర్తనం శ్రీశకుడు స్మరణం ప్రహ్లాదుడు పారసేవనం లక్ష్మీదేవి అర్చనం మృదు మహారాజు వందనం అక్రూరుడు దాస్యం హనుమ సఖ్యం అర్జునుడు ఆత్మ బలిచక్రవర్తి తొమ్మిది భక్తులకి తొమ్మిది మంది ప్రతినిధులు కదా అందుకు కదా మాకు కావలసింది ఏమిటి అంటే అంతా చేసేసి అందరూ కలిపేం చెప్పాలి భగవత్ పూజలో నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులన్ నీ పేరన్ పని చేయు హస్తయుగమున్ నీ మూర్తిపై చూపులు నీ పాదంబుల పొంత మృక్కు శిరముల్ నీ సేవపై చిత్తముల్ నీపై బుద్ధులు మాకు కరుణన్ నీ రేజ పత్రేక్షణ మాకేమిస్తావు అంటే నీ పద్యావళుల ఆలకించు చెవులను ఒక పద్యం కాదు ఆవళులు వరుస అలా ఉండాలి పద్యాలు అవి అన్నీ మేము వినాలి నీ పద్యావళులాలకించె చెవులు నిన్నాడు వాక్యంబులన్ నీ గురించి పరమశంతో చెప్పుకోగలగాలి నిన్నాడు వాక్యాంబులన్ నీ పేరన్ పని చేయుహస్త యుగమున్ ఏది చేసినా ఈశ్వరుడి ప్రీతి కొరకు చేయాలి నీ సేవపై చిత్తములు నీపై బుద్ధులు ఏది చేస్తున్నా నీ మీ నీ మీద బుద్ధి నీ పాదముల దగ్గర ఉంచి నమస్కరించగలిగిన తల ఇవి మాకిమ్మని అడిగారు ఎవరు నలకు పరమడిగ్రీవులు శాప విమోచనం అయిపోయిన తర్వాత కాదు అందుకని అదే పూజ చేస్తే మనము చెప్పుకుంటాం నీపాద కమల సేవయు నీపాదార్చకులతోడి నెయ్యమును నితాంతాపార భూతదయయు తాపసమందార నాటుసేయగదే ఆయనతోడే కాదు ఆయన భక్తులతోడి సహవాసం కావాలని అడుగుతారు సత్సంగస్తే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తి సత్సంగం దొరకడం మాత్రం అంత తేలిక విషయమా మంచి మంచి విషయాలకి ఎక్కువ ఎక్కువ మంది రావాలంటే రారు కిరాణా కొట్టుకెళ్ళినంతమంది బంగారం కొట్టుకెడతారా అలా వెళ్ళిపోతే అది బంగారం కొట్టు ఎందుకు అవుతుంది కాబట్టి ఆ తల్లి నిరవద్య కాబట్టి ఆమె స్మరణ చేత పూజ చేత దేని చేతనైనా తరింపచేయడమే ఆవిడికి తెలిసింది నువ్వు కాసేపు ఆవిడ గురించి ఓ చీరాని మాటలతో చెప్పు ఏమీ పర్వాలేదు స్తోతారం తముశంతి దేవి స్పృణీతే గుణాన్ స్తోధరా మహ్యవే విశ్రామ్యస్మాత్తస్మదర్షణీయ ఫణిత స్వీకారతస్థేణ క్షాంత్యౌదార్యదయా దయో భగవతి స్వం ప్రస్తువీరాన్ ప్రధాన్ అంటాడు చిప్పి కాదు గొప్ప సకల విద్యాస్వరూపిణి అయినా ఆవిడ ముందు ఆవిడ గురించి ఆవిడ చెప్పగలడు ముచ్చిరాని మాటలు తప్పుల తడకలు చెప్పిన బిడ్డా ఎంత ప్రేమతో చెప్పావరా అని స్వీకరిస్తుంది అది ఆవిడ గొప్ప ఎవరు తీసుకుంటారు లోకంలో తప్పులు పట్టేవాడే కానీ తప్పులు చెప్పినా కూడా బిడ్డ నా గురించి చెప్పాలనుకున్నావురా చాలు అని ఎవరంటారు అది ఆవిడ ఒక్కత్తే అంటుంది అందుకే ఆ తల్లి గురించినటువంటి మాటలు ఏవో అవి ఉద్ధారకారకలు హరిణామ స్మృతి చేయు కావ్యము సువర్ణాంభోజి హంసావళీ సురుచిభ్రాచితమై మానస సరస్ఫూర్తిన్ విలింగొందు హరినామ స్థుతి లేని కావ్యము విచిత్రార్థాన్వితం వయ్యు శ్రీకలమయ్యుండ దయోగ దుర్మదన కాకోల కర్తాకృతిన్ అంటారు పోతన గారు భగవంతుని యొక్క నామస్మరణ లేకుండా ఎంత అల్లిక జిగిబిగితో ఎంతంత గొప్ప గొప్ప కావ్యాలు రాసినా ఎన్ని గ్రంథాలు రాసినా అవన్నీ కూడా తద్దినాలు పెట్టే రేవుకి కాకులు వచ్చినట్టు వాళ్ళు చదువుకుంటారు మానస సరోవరానికి హంసలు వచ్చినట్టు భగవంతుని యొక్క స్మరణ భగవంతుని స్పర్శ ఉన్న గ్రంథాలని భక్తులు చదువుకుంటారు మానస సంచరవే బ్రహ్మణి మానస సంచరవే కదు కాబట్టి ఆ తల్లి అంత గొప్పది మహానుభావుడు కావ్యకంఠ గణపతి ముని ఉమాసహస్రం చేస్తూ అమ్మవారి నామవైభవం గురించి చాలా చమత్కారంతో కూడుకున్న విషయాలు కొని చెప్పారు ఆయన అన్నారు నదంతగా ఓపి విశిష్ట కాలే అంబా అంబేతి సఖిం నా లక్ష్యం పునః ప్రాణవధుస్థు సర్వం సర్వస్య చా సర్వస్య చాంతర్యపరాస్తి శక్తి ప్రొద్దుటి నుంచి కట్టుకొయ్యకి తాడు పెట్టి కట్టేస్తే మా అమ్మ ఎప్పుడు వస్తుంది పాలు ఎప్పుడు ఇస్తుంది మా అమ్మ ఎప్పుడు వస్తుంది పాలు ఎప్పుడు ఇస్తుంది అని గడ్డి పరకలు కూడా ఇంకా అనవలడం రానటువంటి లేగదూడ తల్లి కోసం ఎదురు చూస్తుంది అంత దూరంలో అమ్మ కనపడుతుంది కట్టుకొయ్యి నుంచి విప్పుకోవడం చేతకాక ఎగిరిగిరి గంతులేస్తూ అమ్మ కోసం చూస్తుంది అమ్మని తీసుకొచ్చి అంత దూరంలో కట్టేస్తారు ఎప్పుడెప్పుడు వెళ్ళి అమ్మ పొదుగులో ఆ శిరాలని చప్పరించేసి పాలు తాగేద్దామా అని ఆర్తి పొందుతుంది ఇలా విప్పుతారు పరిగెత్తుకుంటూ మూడు దూకుల్లో వెళ్ళిపోయి ఇలా ఇలా గుద్దేసి ఆ నురగతో ఉన్న పాలు చప్పరిస్తూ ఉంటుంది తాడు పెట్టి లాగేస్తారు లాగేసి గుంజ కట్టి దాన్ని పిండేస్తూ ఉంటారు అప్పుడు ధూర్తుడా దుర్మార్గుడా పొద్దుటి నుంచి చూశాను రా నేను ఎక్కడ తాగన్రా నా కొనుక్కోవడం వచ్చా ఎక్కడి నుంచి అన్నా తెచ్చుకోనా అని ఏమన్నా అందా అంబే 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 అందిరా అంత ఆకలితో ఒక దూడ గోశాలలో గోశాలకు వచ్చి నువ్వేం నేర్చుకున్నావు అంబానన్నా ఎప్పుడునా అని నా బోటి గారిని అడిగారు కావ్యకంఠ గణపతిపతి దూడ పోనీ వాడి పిండిశాడు ఇంక ఆ దూడ కొద్దిగా చూశానండి అంటాడు వీడు చూశాడే ఉన్నాయో లేవో ఇంకా ఆ పాలు సరిపోయాయో సరిపోలేదో సరిపోయినా సరిపోకపోయినా పాపం అది ఏం చేస్తుంది ఆ కట్టుకోయకుండా అలా పిండేస్తుంటే ఆకలితో అంబే అంబే అంటుంది అంబే అమ్మా అమ్మా అప్పుడు కూడా అమ్మ స్మరణం చేసింది ఆవు వీడి వీడి ఇంతేనమ్మా అనలేదు దూడతోటే అది అంబా ఇద్దరు ఇద్దరూ స్మరణం చేశారు ఆకలితో ఉన్న దూడ అమ్మవారిని స్మరించింది పాలు నీకు ఇవ్వలేకపోతున్నానే గడ్డి తిని పాలు చేసి సిద్ధమై వచ్చానే కానీ వాడు పితికేస్తున్నాడు నేను ఏం చేయని వదిలితే వెనక్కి తీయడం నాకు రాదు అని అంబా అంబా అని ఆవంది నోరు లేని ప్రాణులు అంత కష్ట సమయంలో కూడా అమ్మవారిని స్మరించాయి ఇంత సౌకర్యంగా ఉండి ముప్పొద్దులు తినేసి అమ్మాని ఓ గంటన్న రానడానికి నీకు ఏమిటిరా కష్టం ఒక గంట రనలేవురా అమ్మా 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 అని ఏమనక్కర్లేదు నీకేం రాదని తెలిసినా కూర్చుని వాళ్ళు వింటున్నారు కదా అనుకాసేపు అమ్మ అమ్మ అని వెళ్ళిపో అని గణపతి ముని అమ్మవారి యొక్క నామ వైభవాన్ని కీర్తించారు అందుకుట వాటికి ఇంకోటి అండం రాక ఆ బాధలో కూడా అంబే అంబా అంటాయి కాబట్టి ఆవు పాలు అంత పవిత్రమైపోయాడు నీకు అమ్మ అమ్మ అండం వస్తే నువ్వంత అంత పవిత్రమైపోతావు నిన్ను అపవిత్రత పట్టుకోదన్నాడు అలాగే దేహేతి సంపల్లవదర్పితానా ద్వారేషు ఘోషం కురుషే పరేషాం భవాని భద్రే భువనాంబ దుర్గే పాహీతి నాయాతివ జిహ్వే వాడేవాడి దగ్గర డబ్బులున్నాయని వాడింటికి ఎడతావో వీధిలో నుంచి ఉంటావు చేతులు కట్టుకుంటావు వాడిని పొగుడుతావు అంత వాడంతావు ఇంటవాడంటావు వాడు రూపాయిస్తాడని అంత ఆశపడిపోతావే ఉరే నువ్వు ప్రీతితో పిలిస్తే పలికి నీకు అన్ని ఈహము పరమో ఇవ్వడానికి అమ్ముండగా ఒక్కనాడు ఆవిడిని పిలవేరా కోటేశారావు అని భవాని భద్రే భువనాంబ దుర్గే అనరా భవానీ అను భద్రే అను భువనాంబ అను దుర్గమ్మ అను నువ్వు ఎందుకన్నా ఆవిడ అనుగ్రహించేస్తుంది అది అనడమ్మా అనేసి అస్తమానం రూపాయంగా నేనప్పటికీ గడగల ఆడిపోయే వాళ్ళ దగ్గర చేతులు కట్టేసుకుని ఎంతో వినయంగా మాట్లాడేస్తావు ఎప్పుడు రా అంత వినయంగా మన అమ్మవారి దగ్గర మాట్లాడతావు నేర్చుకో అమ్మవారిని అండం నేర్చుకోపోని ఒక్క పేరు కాదు పలకలేనంటే ఎన్ని పేర్లు ఉన్నాయి ఏదో పేరు ఏది అనలేకపోతే అమ్మా అను చాలు అని యజ్ఞేన దానై వ్రతైర్వా సిద్ధిం వ్య సగ్రహీతుమిచ్చేత్ మాతు మాతుషయ దోంకతలేశాంకం మహేశ్వరీం కీర్తయతస్తు సిద్ధి పిల్లవాడు ఏం చేస్తాడు తెలియక అమ్మఒళ్ళో పడుకుంటాడు ఏదో అమ్మ మేడెక్కింది మేడెక్కి కూర్చుంది వీడెళ్ళాడు అమ్మ అమ్మఒడిలో తలపెట్టుకుని పడుకున్నాడు పడుకుంటే పైన ఆకాశంలో చందమామ కనబడ్డాడు చందమామ రావే జాబిల్లి రా వే అని పాట మొదలెడతాడు వస్తాడా వీడి తెల్లారూ బాడిని ఆయన రాడు ఒళ్ళో పడుకుని ఆకాశం వంక చూసి చందమామరా రావే జాబిల్లిరా రావే అంటే చంద్రుడు ఎక్కడ వస్తాడ్రా యజ్ఞాలు యాగాలు క్రతువులు అప్పులు సొప్పులు చేసి చేయమని అమ్మవారు చెప్పిందా అమ్మ అని పిలవరా నామం పెట్టి చాలు నీకు అన్నీ ఇస్తుంది అమ్మఒళ్ళో పడుకునే ఆకాశంలో చందమావని పిలిస్తే చందమావరా అన్నట్టు అసలు ఆ భక్తి లేకుండా ఎన్ని తీసుకెళ్ళి నువ్వు చేస్తే నీకు అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది భక్తి కలిగి చేసింది గొప్పదే విన్యాగాదులు మంచిదే భక్తి లేకుండా చేసే కన్నా భక్తితో నీకు ఇది లేదని బెంగెట్టుకోకుండా ఇది నీది చేయలేదని బెంగెట్టుకోకుండా అమ్మ అని పిలు ఏం దరిద్రం నువ్వు ఆవిడే ఇచ్చిందిగా ఇవ్వందానికి ఆడవడం ఎందుకు అదేదో నాకు ఇవ్వలేదు నీకు చేయలేదు అన్నా అండం కన్నా ఇచ్చింది కాబట్టి అంటానని పరిమాటలు అమ్మా 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 అను అవి నీకేమివ్వదో నేను చూస్తాను వీటన్నిటికన్నా అది గొప్పది నీకు ఇచ్చింది ఏదో పట్టుకున్న అనగలిగితే అని మహానుభావుడు చెప్తూ అంత గొప్పది అమ్మవారు అంటారు శంకరాచార్యులు వారు సౌందర్యలు చేస్తూ నఖైర్నాక స్త్రీనాంకర కమల సంకౌ తరుణాం దివ్యానాం హసతే చండి ఫలాని ఫలాన్ని కిసలయకరాగ్రేణ దదత దరిద్రేభ్యో భద్రాం శ్రీయమని సమాహ్నాయ ద అమ్మవారు కూర్చుంటే అమ్మవారి యొక్క గోల్డ్ తెల్లగా చంద్రబింబల్లా ఉంటాయిట శచీదేవి పూజ చేయడానికి వచ్చి అన్ని చెలికెత్తెల్ని పిలిచి అడుగుతుంది పెట్టేశారా పువ్వులు అవి అన్నీ అని అన్నీ పెట్టేశాము అంటారట ఆవిడ పూజ చేయడానికి వస్తే ఒకసారి ఇలా చేతులు చూసుకొని శుభ్రంగా ఉన్నాయా అనుకుని నా చేతులు చూడు పద్మాల్లా ఉంటాయి సచీదేవిని కదా అనుకుంటుంది అనుకున్న తర్వాత అక్కడికి వస్తుంది అమ్మవారి పాదాలకున్న గోళ్ళు కనపడతాయి తెల్లగా చంద్రుణ్ణి చూడగానే పద్మాలు ఏమవుతాయి ముకులించుకుపోతాయి అలా అమ్మవారి పాదాలు చూడగానే దేవేంద్ర పత్ని శచీదేవి కూడా ఇలా చేతులు ముడిచేస్తుంది అమ్మ అంత గొప్ప పాదాలు నీ పాదాలు ఈ దేవతలు ఏం చేస్తారు మాకే ఉన్నాయని కల్పవృక్షాన్ని నమ్ముకుని ఆవిడికి వెళ్ళి కష్టాలు చెప్పుకుంటారు కల్పవృక్షం ఏం చేస్తుంది చిగురుటాకుల వంటి చేతులతో అన్నీ విని ఎప్పటికో అనుగ్రహిస్తుంటుంది మాకేమమ్మా మేము దరిద్రులం అంటారు దేవతలు మేమేం దరిద్రులం గంభద్రం మాకేం భయం లేదు ఎందుకో తెలుసా నీ పాదాలు మాకు అండమ్మా మేము తలుచుకుంటాం అంతే స్మరించినంత మాత్రాన ఇచ్చేస్తాయి ఆ పాదాలు కాబట్టి నఖైర్ స్త్రీణం కరకమల సంకోచిభి తరుణాం దివ్యాణం హసతయవతే యవతే చండిచరణౌ ఫలాని దదత దరిద్రేభ్యో భద్రాం శ్రీయమనిషమహ్నాయ దదత దరిద్రేభ్యో భద్రాం మేం దరిద్రులంకా మేము భద్రంగా ఉన్నవాళ్ళం అమ్మ పాదాలు తలుచుకుంటాం చాలు మాకు అమ్మా మీ అంత గొప్పది అంటారు అలా ఆ తల్లిని నమ్ముకున్నవాడికి ఆవిడ ఏమి ఇవ్వదు లేదు అంటే లోకానికి ఉన్న దరిద్రం ఏమిటి అంటే చిన్నతనం చేసి చూస్తారు ఎవరో పెద్ద మనసు వాళ్ళు ఉంటారు వాళ్ళు మాత్రమే ప్రేమతో గుండెల్లో పెట్టుకుంటారు అమ్మకి ఆ లక్షణంలో పెద్ద మనసు అమ్మ చూడండి ఇంట్లో నలుగురు కోడాళ్ళు ముగ్గురు కూతుళ్ళు మెడ నిండా బోల్డని వేసేసుకొని వచ్చి ఇంకా కూతురు మాత్రం అంత స్థితివంతురాలు కాదనుకోండి అమ్మ ఏం చేస్తుంది లోపలికి తీసుకెళ్ళి తన నగలు రెండు తీసి మెళ్ళో వేసుకొని ఉంచుకో మాట్లాడుకో అమ్మ నాకు ఎందుకమ్మా నాకు లేనివి నాకేం బెంగలేదు వద్దమ్మా అంటుంది నీ కోసం కాదు నా కోసం వేసుకో ఉంచుకో అని చెప్పి వేసేస్తుంది మెళ్ళ అమ్మవారికి ఎక్కువ ఇష్టం ఎవరంటే తనని పట్టుకుని కూడా దైన్యంతో ఉన్నవాళ్ళంటే ఆవిడకి ఇష్టం అదే నాకు లేదన్నా బాధే లేదురా ఎంత భక్తిరా వాళ్ళకి ఎంతనా సేవ చేస్తారా ఎంత తాపత్రయంరా ఆ గుణాలు చూసి ఆవిడ పొంగిపోతూ ఉంటుంది అందుకని అంటారు శ్రీశైల సుప్రభాతంలో శ్రీనాథదృత పాళిత్రిభువనాం శ్రీచక్ర సంచారిణీం గానాసక్త మనోజ్ఞయనలగంధర్వ కన్యావృతాం దీనానామతివేల భగ్య జననీం దివ్యాంబరాలంకృతాం శ్రీశైలస్థల వాసిం భగవతీం శ్రీమాతరం భావయే అందుకని పట్టుకుంటే ఆ తల్లి పాదాలు పట్టుకోవాలి ఆవిడ్ని భజించినంత మాత్రం చేత నమ్మి ఓసారమ్మా మా అనుకుంటూ ఉంటే చాలట ఏమిస్తుందన్నారు శంకరుడే సౌందర్యలహరి పూర్తి చేస్తూ అంటారు సరస్వత్యా లక్ష్మీ విధి హరి సపత్నో విహరతే రతే పాతివ్రత్యం శిథిలయతి రమ్యే నవపుష చిరంజీవన్ని విత పశు పాశవ్యతికర పరానందాభిక్యం రసయతి రసం తద్భజనవాన్ తద్భజనవాన్ నిన్ను భజించిన వాడున్నాడే అమ్మా వాడికి ఎంత సరస్వతీ కటాక్షం ఇచ్చేస్తావంటే వాడి యొక్క వాక్చాతుర్యం చూసి వాడికున్న పాండిత్యం చూసి చతుర్ముఖ బ్రహ్మగారు అనుకుంటే నాకు కదా ఉండాలి మా ఆవిడ విలాసం ఇంత నాలుగు ముఖాలతో నీ చెప్పవలసింది వీడి చెప్పేస్తున్నాడు ఏమిటంటే తెలబోతాడు ఎంత లక్ష్మీ కటాక్షం ఇచ్చేస్తుందంటే లక్ష్మీ కటాక్షం అంటే ఏమిటి చాలా ఎక్కువ నిద్ర పట్టకపోవడం కాదు ఎప్పుడు ఏ అవసరం ఉందో అది తీరడానికి కావలసింది పరిగెత్తుకు రావడం అది ఐశ్వర్యం కాదు కాబట్టి ఆవిడ అనుగ్రహం కలిగినటువంటి వాడిని చూసి విష్ణుమూర్తి అనుకుంటాట మా ఆవిడ ఉండవలసిన విలాసం నా ఎందుకదా వీడి ఎందుకు ఎక్కువ ఉన్నది ఏంటి వీడికి మీకు ఇంత తృప్తి వీడిని మించిన ఐశ్వర్యవంతుడు ఎవరైనా ఆయన అనుకుంటాట ఆయన ఆకర్షణ ఎలా ఉంటుందంటే రతీదేవనుకుంటుంది మా ఆయన మన్మధుడు అందరు అంటారు కానీ మా ఆయన కన్నా ఈయన ఆకర్షణే ఎక్కువ అనుకుంటుంది అంత దీర్ఘాయుష్వంతుడు అవుతాట కొడుకులు కోడళ్ళు మనవలు మునిమనవలు కూతుళ్ళు అల్లుళ్ళు బంధువులు మూడు తరాలు కనకాభిషేకం అన్నీ అయిపోయి ఆఖరణ చిరంజీవి అయి సంతోషంగా జీవితాన్ని గడిపి ఆఖరణ జ్ఞానాన్ని పొంది అమ్మవారి అనుగ్రహంతో ఆవిడ్ని వాడు మోక్షాన్ని పొందేస్తున్నాడు ఇవ్వదు కాబట్టి ఆవిడ అన్నీ ఇవ్వగలదు ముఖశంకర్లు మాట అంటారు దీంతో పూర్తి చేసేస్తాను ఆనందానికి ఆ ప్రవాహానికి అడ్డీ అడ్డే ఉంటుంది ఇంకా ఎక్కడో అక్కడ పూర్తి చెయ్యాలి కదా కాబట్టి సదాకిం సంపర్కాత్ ప్రకృతి కఠినైర్నాకిమకటై తటై నిహారాద్రే అధికమణునా యోగిమనసా విభిన్ సమ్మోహం శిశిరయతి భక్తృశామదృశం కామాక్షి ప్రకటయతితే పాదయుగలం అంటారు లోకంలో ఏంటంటే మనం ఎవరితో కూడి ఉంటామో వాళ్ళ లక్షణాలు మనకు వస్తూ ఉంటాయి బాగా ఎక్కువసేపు ప్రవచనం విని వెళ్ళిపోయారనుకోండి రాత్రి పడుకున్నా కూడా ఇంకా అవే వినపడుతూ ఉంటాయి మంచి పాటలు విన్నారనుకోండి అవే వినపడతాయి భజన చేసి వెళ్ళిపోయారనుకోండి ఇంకా భజనే చేస్తూ ఉంటారు మీదలో కాదు అట్లా దేంతో సంఘం పొందితే ఆ లక్షణాలు వస్తాయి అమ్మా నీ పాదాలకు ఆ లక్షణాలు వచ్చాయన్నారు మూక అమ్మవారి పాదాలకు రావడం అంటే అమ్మవారి పాదాలు సహజంగా కుసుమ కోమలం చాలా మెత్తగా ఉంటాయి చాలా కోమలంగా ఉంటాయి కానీ ఆ పాదాలకి ఏం చేస్తుంటారు ఎప్పుడూ నమస్కారాలే ఎవరు దేవతలు వాళ్ళకి కిరీటాలు ఉంటాయి అవి తీసి పక్కనట్టి పెట్టరు అమ్మ మళ్ళీ వెళ్ళిపోతుందేమో గౌబాబా వచ్చి నమస్కారం చేస్తుంటారు ఆ మణులు గట్టిగా ఉంటాయి కఠినంగా అమ్మ 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 ఇది ఇంద్రుడికిరీట తగులుతుందేమో కొంచెం జాగ్రత్త అని చెలకెత్తంటారు రాజన్మత్తమరాళమందకమనాం రాజీవ పత్రేక్షణాం రాజీవ ప్రభవాది దేవ మకుటై రాజత్పదాం భోరుహాం రాజీవాయత పత్రమండితకుచాం రాజాధిరాజేశ్వరీం శ్రీశైల స్థలవాసిం భగవతీం భావయే రాజాధిరాజులు నమస్కారాలు చేస్తుంటారు ఎంత కోమలమైన పాదాలైన అమ్మా ఆ నమస్కారాలు పుచ్చుకుని 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 ఆ కిరీటాలలో ఉన్నటువంటి మణుల కాఠిన్యం ఆ బంగారం కాఠిన్యం నీ పాదాలకు వచ్చేసి ఇప్పుడు నువ్వేం చేశావు నా పాదాలకి కాఠిన్యం వస్తే మీకేం బెంగలేదులేండి అని చెప్పి అంతకన్నా కఠినమైన దాన్ని బదలగొట్టడానికి దీని వాడేవు ఏమిటి నా దగ్గర ఉందంత కఠినమైంది అజ్ఞానం నాకున్న అజ్ఞానమే పాషాణం కన్నా గట్టిది దాన్ని బదలగొట్టడం ఎవరికి సాధ్యం కాదు అది బద్దలైంది ఆ జ్ఞానం విల్లువలా పైకి వస్తుంది అది బద్దల కొట్టడానికి నువ్వేం చేశావు అంతమంది దేవతలను నమస్కరిస్తే వాళ్ళ కిరీటాల్లో ఉన్నటువంటి మణుల యొక్క చేత ఏర్పడిన చేత నాలో ఉన్న కఠినమైన అజ్ఞానపు స్త్రీలని పగలగొట్టేశావు దానివల్ల జ్ఞానమన్న గంగ విల్లు ఎత్తింది పైకి ఇది అమ్మ నీ పాదాలు నమస్కారం వల్ల కిరీటాలతో సంగం పొందడం వల్ల నేను ప్రయోజనం పొందేను రెండోది ఎప్పుడు పర్వతం మీద తిరుగుతుంటావు ఎందుకని అక్కడే పుట్టింది అక్కడే పర్వతం మీదే పరమశివుడితో ఉంటూ ఉంటుంది అదొక నివాసస్థానం అందుకని ఏమైంది ఆ మంచు కొండల మీద ఉంటుంది హిమానీ హంతవ్యం హిమగిరి నివాసైక చిరవు నిషాయాం నిద్రాణం నిశచరమ భాగే చ విశదవు అని కదా శంకర్లు ఆ హిమమత్పర్వతం మీద తిరగ్గా 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 మంచు మీద తిరగడంలో మంచు చల్లతనమంతా అమ్మవారి పాదాలకు వచ్చేసి ఇప్పుడు నువ్వేం చేశావు ఉరే 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 నువ్వేం నా పాదాలు చల్లగా ఉన్నాయని బెంగబెట్టుకోకు ఈ పాదాలు నీ మనసు మీద పెడతాను నీ అవసరాలన్నీ తిరిగి నువ్వు చల్లగా ఉంటావు కాబట్టి అమ్మ సంఘం వల్ల కలిగినా మాకే సుఖం ఇచ్చేస్తున్నావు ఆ పాదాలని తలుచుకుంటే చాలు కదమ్మా కిరీటాల వల్ల కాఠిన్యం వస్తే అజ్ఞానం బద్దలైపోయింది పర్వత ప్రాంతంలో తిరగడం వల్ల చలతనం వస్తే మా అవసరాలు తీరిపోయి మనసు చల్లబడిపోయింది ఇక మూడోది ఇంకా చమత్కారమైనటువంటి విషయం చెప్పారు ఏమవుతుందిట అంటే అది నిహారాద్రేరధిక మణునా యోగి మనసాహ యోగుల యొక్క మనస్సు ఉంటుంది మనస్సు సూక్ష్మ శరీరం కాదు చాలా చిన్నది ఉంటుంది మనసు చిన్నది చేతులంతా కాళ్ళంతా ఉండదు స్థూల శరీరం ఇది అది సూక్ష్మ శరీరం సూక్ష్మం అంటే చిన్నది కదా ఆ మనసు చిన్నది ఉంటుంది కానీ ఇంత శరీరాన్ని నడిపిస్తుంది ఆ చిన్న మనసుతోటి చిన్న మనసుతో అంటే పెద్ద మనసు కాంతిని అన్వయం చేయకూడదు పరిమాణమునందు చిన్నది అని సూక్ష్మమైనటువంటి ఆ మనసుతో యోగి ఏం చేస్తుంటాడు కళ్ళు మూసుకొని తను చూడంది కూడా చూసేస్తాడు యోగి కళ్ళు మూసుకుంటాడు వశిష్ఠుడు ఏం చేశాడు కళ్ళు మూసుకొని ఏమయ్య దిలీపుడా నువ్వు లోకం నుంచి వెడుతున్నప్పుడు చూసుకోలేదు కామధేను అక్కడ ఉంది ప్రదక్షిణం చేయలేదు అది అరిచింది జపించింది నీకు వినపడలేదు ఎందుకంటే అప్పుడే ఆకాశకంగా నీళ్లు తాగినటువంటి ఏనుగు ఒకటి అరిచింది నీ రథసవ్వడి దీంట్లో వినపడకుండా వెళ్ళిపోయావు అని కళ్ళు మూసుకుని చెప్పేశాడు యోగి ఏం చేస్తాడు కళ్ళు మూసుకొని తన చిన్ని మనస్సుతో చిన్ని మనస్సు అంటే మళ్ళీ చెప్తున్న సూక్ష్మ శరీరంతో ఎప్పుడో జరిగిపోయింది కూడా చూసేస్తున్నాడు ఆ యోగుల మనసులో ఎవరుంటారు ఆ శక్తి ఎందుకు వచ్చింది అమ్మవారి పాదాలు ఉంటాయి వాళ్ళు ఎప్పుడూ అమ్మవారి పాదాలని మనసులో ధ్యానం చేస్తూ ఉంటారు కాదు మరాళీ మందగమన మహాలావణ్య సేవదిహి లోపల నడకతో అమ్మవారిని ఉపాసన చేస్తూ ఉంటారు ఇప్పుడు ఆ యోగుల మనసులో ఉండి 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 అమ్మవారి వచ్చేసింది కనపడడం అన్న లక్షణం వచ్చేసింది నిజానికి ఏ అర్హత అయిపోయినా ఓసారి అలా అలా నేను తలుచుకునే నమస్కారం చేస్తే ఆ కనపడడం అన్నది యోగి మనసులలో ఉండి అలవాటైపోయింది కాబట్టి మనకి కూడా కనపడడం అలవాటు చేసి దర్శన విచ్చి రక్షించేస్తున్నాడు అమ్మ మూడు సంపర్కముల చేత లోకంలో ఎవరైనా ఇలా అనుగ్రహించే వాళ్ళు ఉన్నారమ్మా నీ పాదాలకి మూడు సంపర్కాలతో మూడు రకాల అనుగ్రహాలు ఇవ్వడం వచ్చేసింది నీకు ఏది జరిగినా మాకే ప్రయోజనం ఎంత గొప్పదానివమ్మా ఇది నిరవద్య మీరు ఎట్టించి ఎటెళ్ళండి అమ్మవారి విషయంలో మనకే అనుగ్రహం అది ఎంతమంది కవులు ఎంత చెప్పారు ఒక్కరోజు పూజ చేసినప్పుడు ఎప్పుడైనా సంతోషంగా నిజంగా ఏదో పాద పూజ చేస్తుంటే కథాకాలే మాత కథయ కలిత లక్తకరసం విద్యార్థి తవచరణ నిర్ణేజన జలం ప్రకృత్యా మూకానామచ కవిత కారణతయ కథాదత్తే వాణి ముఖ కమల సాంబోల రసతాంబ అంటారు శంకర్లు ఎప్పుడమ్మా నీ పాదాలు కడిగితే ఆ కస్తూరి పసుపు కుంకం అన్నీ కరిగి అందులోకి వెళ్ళినటువంటి ఆ ఎర్రటి నీళ్లు నేను ఎప్పుడమ్మా తీర్థం కింద పుచ్చుకుంటాను పిబీయం విద్యార్థి విద్యార్థిగా ఎప్పుడు తాగుతానమ్మా పాదోదకం అంటారు నిజంగా అలా సంతోష తరంగంతో సముద్రంలో తరంగాలు వస్తాయే అలా సంతోష తరంగాలతో అమ్మవారి పూజ ఒక్కరోజు ఎవడైనా చేయగలిగితే మూకశంకర్లు అంటారు ఆవిడ పూజ గొప్పతనం ఏమిటంటే జంతోస్తవ పద పూజన సంతోష తరంగిత కామాక్షి బంధో ఇది భవతి పునః సింధోరంభస్సు భం్రమీతి శిలా జంతో అంటే పాశముల చేత కట్టబడినటువంటి వాడు జన్మాన్న అన్న రాటకి కర్మ అన్న పాశంతో కట్టబడినటువంటి వాడు పశు సమానుడైన వాడు పశువైన వాడు అమ్మవారి పూజ జీవితం మొత్తం మీద ఒక్కరోజు సంతోష తరంగముల ఎందు తేలిపోతూ ఒక్క ఉపచారం చేస్తే వాడు మళ్ళీ పుడితే ఎంత విచిత్రం అంటే సముద్రం మీద బండరాయి తేలినట్టు సముద్రం మీద బండరాయి తేలుతుందా ఒక్కనాడి తేలదు మునిపో సముద్రం మీద బండరాయి తేలడం ఎంత నిజమో నీ పాదములను సంతోష తరంగాలతో ఒక్కరోజైనా పూజ చేసిన వాడు మళ్ళీ పుట్టడం అంత అబద్ధం ఇక వాడు పుట్టడం సముద్రం మీద రాయి తేలదు వాడు మళ్ళీ పుట్టడం జంతోస్తవపద పూజన సంతోష తరంగిత కామాక్షి బంధో యది భవతి పునః సింధో అంభస్సు భంభ్రమీతి శిలా ఆవిడ పూజ చేసినా అంతే ఎప్పుడు ఎవడైనా పిలిస్తే చాలు పెట్టేద్దామని ఆలస్యం లేకుండా మళ్ళీ ఎక్కడో లోపల ఉండే అమ్మా అన్న తర్వాత వచ్చి కూర్చుని ఈ గిన్నె తీసి చేత్తో పట్టుకుని ఈ గరిటి తీసి కాదు అమ్మో ఒక వచ్చేస్తాడో ఈ అరిట్యాక్ లో అడ్డం నాకు వాడు వస్తున్నవాడు గబుక్కుని కనపడతాడో కనపడ్డాం అని ముందే పట్టు కూర్చుని ఉంటుంది ఉభౌ దర్వీకుంభౌ సంభావిత గుణం దధానా పాణిభ్యా మమృతరస పృష్ణాన్న కలితౌ కలాఢ్యా కళ్యాణి కలిత సదన గిరసి శిరసస్ శిరసౌ భ్రమర్యంబారచీతమిష్టార్ధ విభవం అంటారు ఆ ఖచ్చితమైనటువంటి తెడ్డు పట్టుకుని నవరత్న ఖచ్చితమైనటువంటి పాత్రలో పాయసం పోసుకుని ఇలా గరిటెతో తీసేసి గరిటెలో పట్టుకుని ఉంటుంది ఒక్కసారి కింద నుంచి ఆకే తుంపుకుని చేతిలో పట్టుకుని ఇలా అడగడానికి ఒక్కసారి అక్కడ అలా నిలబడి ఆవిడ పెట్టింది అనుకుని మానసికంగా నోట్లో వేసుకెళ్ళిపోతే నీ యొక్క కోరికలన్నీ తీరిపోయాయి అన్నీ పెట్టినా అట్లా తిరగడానికి కష్టమే కాబట్టి ఆ తల్లి యొక్క అనుగ్రహ విశేషం అంత గొప్పది ఏ రకంగా నువ్వు ఆవిడ్ని పట్టుకో ఆవిడ అనుగ్రహించగలదు మళ్ళీ తిరిగి వస్తే కామోత్కంఠత గోపికల్ భయమున కంసుండు వైరక్రియా సామగ్రించి ముఖ్య నృపతులు సంబంధులై ప్రేమన్ ప్రేమన్మేనలు భక్తి మేము ఇది చక్రింగంటి కంటి మెట్లైనద్ధామ ధ్యాన గరిష్ఠులైన హరిచందన్ వచ్చు ధాత్రీశ్వర అందుకని నిరవద్య అందరికీ బాగా అర్థమైపోయిన విషయమే నేనే ఏదో సంతోషం కొద్దీ కాసేపు ఒక ఐదు పది నిమిషాలు ఎక్కువ తీసుకున్నానేమో ఇవ్వడా కానీ సహృదయంతో దాన్ని స్వీకరించగలరు మంగళశాసనపరై మదాచార్య పురోగమై సర్వై పూర్వైరాచార్యై సత్కృతాయాస్ మంగళం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం